Cada. Ok? Kappa Kada. Indian Idol, Sony TV వాళ్ళు ఇండియన్ ఐడల్ చేసినట్టుగానే కప్పలు కూడా ఒక పోటీ పెట్టారు. ఆ ఊర్లో అత్యంత పెద్ద శిఖరం ఏదైతే ఉన్నా ఆ శిఖరంగాన ఏ కప్ప ఎక్కితే ఆ కప్పకి ఇండియన్ ఐడల్ మెడల్ వస్తుందన్నమాట. సరే, ఆ ఊర్లో కప్పలందరూ పిల్ల కప్పలు యూత్ కప్పలు అందరూ కూడా రెడీ అయిపోయారు. మేము కూడా పోటీలు పార్టిసిపేట్ చేస్తాం, సోనీ ఇండియన్ ఐడల్ మాకు వస్తుందని చెప్పి. అయితే ఈ పోటీకి రెడీ అయ్యేటప్పుడు మొత్తం ప్రపంచం మనుషులు పోటీ పడితేనే ఒక అట్రాక్షన్ అటువంటిది. కప్పల పోటీ పడడంతో ప్రపంచం అంతా ఇంట్రాక్షన్ పెరిగింది, అందరూ కూడా ఇంట్రెస్ట్ పెరగడంతో టీవీలు కత్తుకుపోయారు. ఆ కప్పల పోటీ సూర్య ఉంది, అది అనా పందులు గుంపులకు వస్తే కప్పలు గుంపులకు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి రజనీకాంత్ దానికి రిబ్బన్ కట్ చేసి వచ్చేసాడు. అదే టైంలో అమితాబ్ బచ్చన్ కూడా వచ్చి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యాడు. కప్పలకు కూడా రజనీకాంత్ చాలా ఇష్టం. కప్పలు గుంపులు కొత్త సినిమా సింగిల్గా వచ్చిన తర్వాత చప్పట్లు కొట్టాయి, కప్పలు చప్పట్లు కొట్టాయి, అంతే ఇది. ఈ పోటీకి రెడీ అయ్యేటప్పటికి ఇమీడియట్గా తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఎవరే ఎందుకురా మనకి శుభ్రంగా బీటెక్ చదువుకోవచ్చు కదా, నీకు మీకేం పోయే కలర్, ఈ పోటీలు మనకు తిండి పెడతాయా మరొకటి పెడతాయా ఎందుకురా అన్నారు. అమ్మ నాన్న కంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు ఉంటారు, వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. వాళ్ళు ఏమన్నారు, మా ఇంట వంట ఇటువంటి సోనియా ఐడల్ కార్యక్రమం లేవమ్మా, బతుకుంటే బర్సాకనే తినచ్చు, అంటే బతుకుంటే బురదని తిన కప్పలు కప్పటి బురతంటే ఎందుకు మీకు శుభ్రంగా చదువుకోవచ్చు కదా అన్నాయి. వాట్ ఇట్ బేబీ, ఇక్కడ రాగింగ్ కప్పులు ఉన్నాయి, యూత్ కప్పులు ఉన్నాయి, పేరెంట్ కప్పులు ఉన్నాయి, ఆవారగా తిరిగే కప్పులు ఉన్నాయి, నిరాశపడే కప్పులు ఉన్నాయి, అమ్మ నాన్నల కంటే పెద్ద దిక్కు, ఆ కుల సంఘపు సమాజ సంఘపు పెద్ద దిక్కైన కప్పలు ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే బయలుదేరే బయలుదేరినప్పుడు కప్పలు ఆ శిఖరానికి వెళ్ళడానికి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి కొంతమందికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, మేము డ్రాప్ అయిపోతాం అంది. డ్రాప్ అయిపోయినాలు ఊరుకుంటారా, ముందు వెళ్ళే కప్పలకి ఏం చెప్పారంటే, ఒరే మీకెందుకురా మేమే డ్రాప్ అయిపోయాం, పెద్ద హీరోలోకి వెళ్ళిపోతున్నాం, నువ్వు డ్రాప్ అట్టావు, మనం కూడా అంతే, ఐఏఎస్కి ఎవరన్నా వెళ్తాను అన్నారనుకోండి, నీకు అంత సీను లేదు, మేమే 190 మార్కులు వచ్చిన వాళ్ళు, నీకు అంతా కలిపి 60-70 మార్కులు ఎప్పుడూ రాలేదు, మాకే అంత సీన్ లేదు, మాకు సీన్ లేదంటే నీకు లేదు కదా, వచ్చే 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 వద్దు 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 అంటే వెంటనే మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, స్టార్ట్అప్ పెట్టాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా, బిజినెస్ పెట్టాలన్నా దూసుకుపోయిపోయే మెంటాలిటీతో మనం ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే, నా వల్ల కదా ఆగిపోతాం. ఈ కప్పలు కూడా అంతే, వాళ్ళు ఎవరైతే డ్రాప్ అయిపోయారో, డ్రాప్ అయిపోయిన వాళ్ళు 10 కప్పను డ్రాప్ చేశారు. ఇంకా పోటీ జరుగుతూనే ఉంది. కొంచెం దూరం వెళ్ళాక కొంతమంది కింద పడ్డారు, నొప్పులు వచ్చినాయి, ఎవరా మనం కూడా డ్రాప్ అయిపోతామా, నేరస నిస్సందయ కప్పలు మానేద్దామా, మానేద్దాం అయిపోయింది. ఇంకొంచెం దూరం వెళ్ళాక ఈ ఓడిపోయిన కప్పలు మధ్యలో ఆగిపోయిన కప్పలు క్విట్టర్స్ అంటారు, ఈ క్విట్టర్స్ అందరూ ఏం చెప్పారంటే, ఎందుకురా మీకు పెద్ద అది సోనీ ఐడల్ నీకు మెడల్ వచ్చేస్తుందా, శుభ్రంగా మరి T20 క్రికెట్ మ్యాచ్ చూసుకుందాం అంటూ మీరు అనవసరంగా గేమ్లోకి వెళ్ళారు, వేస్ట్ ఇది, కాళ్ళు చేతులు విరిగిపోతాయి, అవి ఉంటే మనం ఏదైనా తినచ్చు, చిన్న బీటెక్తో మనకు ఎలాగో ఉద్యోగం వస్తుంది టీసీఎస్ ఇన్ఫోసిస్లో, వద్దు ఆపేద్దామన్నారు, ఆగిపోయారు కొంతమంది. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఆపేద్దామా ముందుకెళ్దామా, నిస్సందేహంగా ముందుకెళ్దామా అని వాళ్ళు కంటే సందేహంతో ఆలోచించే వాళ్ళు ఎక్కువారు. సంశయ ఆత్మే వినశ్యతి, అర్జునుడు కూడా ఇలాగో కన్ఫ్యూజ్ అయ్యాడు, కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కొట్టయితే శ్రీకృష్ణుడు చెప్పి కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ విజన్ తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా వీళ్ళందరూ కన్ఫ్యూజన్, సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అని, నా వల్ల కాదు నా వల్ల కాదని. ఒక ముందుకు వెళ్ళిపోతుంది, ఒకటే జననం ఒకటే మరణం తిరుగులేదు నాకు అంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అది ఏంటంటే నువ్వు సింగిల్గా సమలాగా వెళ్తున్నావు, మేమంతా డ్రాప్ అవ్వమో నాకంటే పెద్ద గొప్పది అనుకుంటున్నావు, వద్దు వచ్చే 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 అంటున్నారు, అది వద్దే 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 అంటున్నారు, అది ఇదేమి వినిపించుకోలేదు. ఫైనల్గా శిఖరాన్ని తాకింది ఇండియన్ ఐడల్, సోనీ ఇండియన్ ఐడల్ ఎవరికి వచ్చింది, ఈ కప్కి వచ్చింది. అల మీద పెద్ద క్రౌన్ ఎవరు పెట్టారంటే మన అబ్దుల్ కలాం గారు పెట్టారు. దానికి ఇంకా ఫైనల్లో దానికి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇంక్లూడింగ్ మన నరేంద్ర మోడీ గారు వచ్చారు, అమిత్ షా వచ్చారు, మన చంద్రబాబు నాయుడు వచ్చారు, మన కేసీఆర్ వచ్చారు, వీళ్ళందరూ కూడా చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. అప్పుడు ఓడిపోయిన వాళ్ళందరి పక్షానే టీవీ వాళ్ళు యాంకర్ వాళ్ళు ఏం చెప్పారు, టీవీ అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చి ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అనిపిస్తుంది,
ఇంకోమంది ప్రతిభావంతులు అందరూ కూడా ఓడిపోయారు, నీకు అంత ప్రతిభ లేదని చెప్పేసి మీ ఊరు ఊరు అంత అంటున్నారు, నువ్వు ఎలా నెగ్గావు అని చెప్పేసి టీవీ ఛానల్ అందరూ కూడా ప్రెస్ మీట్లో అడగడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా ర్యాగింగ్ కప్పులు, యూత్ కప్పులు, పేరెంట్ కప్పులు, ఆ ఊరు పెద్ద దిగ్గు కప్పులు ఒక్కసారైనా పక్కపక్క నవ్వడం మొదలు బెకబెక్క నవ్వే కప్పలు కదండి. వసే పిచ్చి వెర్రి టీవీ ఛానల్లారా, అది చెవిటిది, మీకు వచ్చిన చెవిటి దానికి ఏమి వినపడుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఎందుకు ఇది సక్సెస్ అయింది? దెబ్బ వల్ల సక్సెస్ అయింది ఎందుకో తెలుసా? వెనకాలనే మాటలు మనం నీరస నిస్సత్తి మాటలు వినే కొలది మనలో నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఎప్పుడో భద్రవరణ ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాత విజ్ఞాయాత సంతృప్తులే. కొంతమంది నీచ మానవులు మధ్య మానవులు ఉత్తమ పురుషులని మూడు రకాలు. ఎవరైతే ఇది పని స్టాప్ చేస్తే ఓడిపోతాను భయపడతారో వాళ్ళు నీచ మానవులు, కొంచెం దూరం వర్క్ చేసి మధ్యలాగిపోవాలి మధ్య మానవులు. ఎట్టకాలకు చివరి వరకు తీసుకెళ్తే వాళ్ళు ఉత్తమమైన మానవులు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నువ్వు పని చేపెట్టాను అంటే టీవీలోనో మరో దాంట్లోనో సినిమాల్లోనో వస్తానంటే నీకు అంత సీన్ లేదు, అర్థంలో చూసుకుంటారు. ఈ నెగిటివిజం కంటిన్యూస్గా వద్దు 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 అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కప్పలన్నీ ప్రభావితం అయిపోయి ఆగిపోయాయి. ఈ కప్పలన్నీ కూడా ముందుకెళ్తున్న ఆ కప్పను వద్దు అని చెప్పాయి. నువ్వు చచ్చిపోతావే, కాళ్ళు తిప్పితే పైనుంచి పడితే నీ బాడీ అంతా టొకడా టొకడా అయిపోతుంది అని చెప్పారు. వద్దు 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 అంటే నువ్వు చేయగలదు నువ్వు చేస్తావు బాయ్ బాయ్ వద్దు అని వీళ్ళు అంటున్నారు. బాయ్ బాయ్ నువ్వు చేసేస్తాను ఎంకరేజ్, ఎందుకంటే దీనికి చెవులు వినపడవు, ఓన్లీ బాడీ లాంగ్వేజ్నే చూస్తుంది. బాడీ లాంగ్వేజ్ ఎలా ఇంటర్ప్రెట్ చేసుకుంటుంది? నువ్వే చేయగలదు, నువ్వు వద్దు 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 అంటే వెళ్ళు 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 అన్నట్టుగా ఫీల్ అయింది. అది వద్దు అంటే బాయ్ బాయ్ చెప్పినట్టుగా ఎంకరేజ్ చేసినట్టుగా ఫీల్ అయింది. కాబట్టి నువ్వు ఏదన్నా గొప్ప పని కానీ, ఏదన్నా చదువు కానీ, ఏదన్నా స్టార్ట్అప్ కానీ, ఏదన్నా ఇండస్ట్రీ కానీ, ఏదన్నా వ్యాపారం కానీ, ఏదన్నా నువ్వు క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా అద్భుతంగా నువ్వు పెట్టాలనుకున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వద్దు అని చెప్తారు. బీ డఫ్, యు హావ్ ఎ గ్రేట్ గోల్. నువ్వు చెవిటివాడు అయిపోవాలంటే నువ్వు గొప్ప గోల్ పెట్టుకున్నప్పుడు ఒక్కరు కూడా నేను ఎంకరేజ్ చేయరు, అందరూ కూడా వెనక లాగవలే. వద్దు అని చెప్పవలే. బీ డెఫ్, యు హ్యావ్ ద ప్రాపర్ గోల్. పూర్తిగా ఈ చెవులు మూసేసుకుంటే చెవుడు వినకపడిపోతే, చెవుడు వినకబడలేదు కాబట్టే ఆ కప్పలు ఎక్కింది, ఎందుకంటే నెగిటివిజం బొరలోకి ఎక్కలేదు కాబట్టి. కప్పల స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోకులు కాకులు లోగంక కామనే కానా, మన ప్రజల యొక్క చుట్టూ ఉన్న లోకులు చేసే పని అంటే ఏదో ఒకటి అనడం మాత్రమే అంటూనే ఉంటారు. అవి నెగిటివిజమే 99% ఉంటాయి, ఒక్కడు కూడా పాజిటివ్ ఉండదు. నీ కష్టాలు అన్నప్పుడు ఒక్కడు కూడా ఆదుకోడు, నీ బాధలు అన్నప్పుడు ఒక్కడు కూడా ఆదుకోడు. క్రిటిసైజ్ చేయడానికి, కామెంట్లు చేయడానికి 24 గంటలు వాళ్ళు నీ చుట్టూ ఉంటారు. 24 అవర్స్ నేను క్రిటిసైజ్ చేస్తారు, 24 అవర్స్ నేను కామెంట్లు చేస్తారు. నీ కష్టం వచ్చినప్పుడు కన్నీరు కాచరు. అటువంటి వాళ్ళు మాటలు నీకెందుకండి? నీకు అలా క్రిటిసైజ్ చేస్తున్నారంటే నీ తప్పు తెలుసుకోవడానికి మంచి అవకాశం. నువ్వు ముందుకు పోవడానికి నువ్వు వద్దు వద్దు అనేది బై బైగా ఫీల్ అయిపోయి ఎంతమంది వద్దు అంటే అంత గొప్ప స్థాయికి వచ్చి నువ్వు నిరూపించావు. ఆల్ ఈజ్ వెల్, సక్సెస్ నీకే, విజయ్ వస్తు, విజయం నీకే.